మనతో పాటు సామ్ శివరావు గారు కూడా ఉన్నారు. సో ఆల్ ఆఫ్ సడన్ టక్కన మధ్యలో వచ్చేసారని కాదు, బేసిక్ ఎందుకు తీసుకొచ్చాము అంటే ప్రభాకర్ రావు గారు అలాగే సామ్ శివరావు గారు ఇద్దరు వియ్యంకులు. సో ఈయన ఆల్రెడీ ప్రభాకర్ రావు గారు వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు కూడా పండించారు, అలాగే ఇప్పుడు పల్లెలో పండించడం అలాగే సిటీలో పండించడం డిఫరెంట్, చాలా వేరియేషన్ ఉంటుంది. సో ముందుగా సామ్ శివరావు గారు నమస్తే. సో మీ వైఫ్ పేరండి? ఉమా. ఉమా గారు నమస్తే. సో చెప్పండి, డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు సిటీలో? ఆల్రెడీ ప్రభాకర్ రావు గారు హై స్కూల్ నుంచే పండిస్తూ ఉన్నారు, తర్వాత సిటీకి వచ్చారు, ఇప్పుడు సిటీలో ఇక్కడ వెజిటబుల్స్ అన్ని పండిస్తున్నారు. సో అప్పుడు అంటే డిఫరెంట్ గా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సిటీలో పరిస్థితి మేము చూస్తూనే ఉన్నాం, సో పల్లెల్లో ఎలా పండిస్తున్నారు, ఏంటి పరిస్థితి? ఏం లేదండి, మేము ఇద్దరం విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, కాబట్టి ఆయన టౌన్ కి వచ్చారు, నేను విలేజ్ లో ఉండిపోయాను. విలేజ్ లో ఎన్ని మొక్కలైనా ఎంత కాయైనా కాపీ, కానీ ఈ కాంక్రీట్ జంగిల్ లో ఈ హైదరాబాద్ మహాపట్నంలో ఇలా పెంచడం అనేది అద్భుతంగా అనిపించింది అండి నాకు. మేము పండిస్తాం కానీ ఇంత వర్క్ చేయడం అనేది కాదేమో అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, మీరు చూసారు ఈ గార్డెన్ అంతాను, మీరు బయట కూడా విలేజ్ లో చూస్తారు, విలేజ్ కంటే ఎక్కువగా ఉండట్టు అనిపిస్తుంది అండి నాకు. ఈల్డ్ బాగుంది, ఈల్డ్ బాగుందండి. అంటే అక్కడ అక్కడ పని తక్కువ, ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి ఈల్డింగ్ రావట్లేదండి మెయిన్ కాజ్. ఎందుకంటే అక్కడ నేల ఖాళీ ఉంటుంది, పందిళ్ళు వేయటం వేయటం తేలికండి మాకు. కానీ ఇప్పుడు మీరు వీళ్ళు చూస్తున్నారు కదండి, డ్రమ్ములు సేకరించాలి, తర్వాత వైర్లు ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి. అందరు టౌన్లో పండిస్తూ పండిస్తూ అంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళు పండిస్తారండి, 2-3 సంవత్సరాల్లో ఓపికలు అయితే తగ్గిపోతాయండి, తీసేస్తారు. కానీ ఆయన ఈ ఇల్లు కట్టిన కానించి వాళ్ళిద్దరు దీన్ని చాలా కష్టపడి చాలా ప్రేమ, అదండి కష్టమే కదండి, దాని మీద ప్రేమ కూడా ఉండాలండి. ఆ ప్రేమతో చేయబట్టి అవి ఇంతవరకు వచ్చినాయి. నిజమండి, ఎందుకంటే ఏదో పెట్టేశామా పైన నడుస్తుందా అన్నట్టుగా దాన్ని జాగ్రత్తగా చిన్నపిల్లలు చూసుకున్నట్టు చూసుకోవాలి. అందుట్లో ఆయన 60 అబోవ్ అయినా సార్ ఈ రోజు కూడా వర్క్ చేస్తూనే చేస్తున్నారండి, ఖాళీగా ఉండి చేయటం కాదండి. మేము కొంచెం ఖాళీగా ఉండి చేస్తున్నాము, ఆయన ఈ టౌన్లో జాబ్ చేస్తూ చేయటం అనేది మామూలు విషయం కాదండి. అంటే మా ఇయ్యం కూడా నేను అంటున్నానని కాదు, నాకు ఇక్కడ చూస్తుంటే నేను ఇంటికెళ్ళి ఇంకెంత చేయాలనే ఒక ఇది నాకు వచ్చేస్తుందండి. ఇన్స్పిరేషన్ లా తీసుకుంటారు అనమాట కంటిన్యూ. అవునండి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక ఆవిగేషన్ ఇలా పెట్టుకోవడం వల్ల ఎప్పుడు హెల్దీగా ఉంటారు. ఇది ఆరోగ్యం ఆనందం కూడానండి, చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను ఈ గార్డెన్ చూస్తున్నానండి, ఎదురుగా చాలా మంది వాకింగ్ అది చేస్తూ ఉంటారండి, దాని అంతటికంటే కూడా ఇది చాలా పెద్ద పని, మంచి పని. మన ఇంట్లో మనం ఆ కూరగాయలు ఆ టేస్ట్లు అవన్నీ ఇప్పుడు ఆయన చెప్పారు, ఇంకా నేను చెప్పేదేం లేదు దాంట్లోనూ. కాకపోతే ఆయన కష్టం చూసి నాకు అనిపిస్తుందండి, అమ్మో ఇంత కష్టపడుతున్నారు అని. సార్, ఎంతకైనా గార్డెన్ మన మిద్ద పైన గార్డెన్ ఉంటే ఆ పీస్ఫుల్గా ఉంటుంది, ఒక కాయ కానీ ఒక పువ్వు కానీ అలా వచ్చింది అంటే హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. అందుట్లో ఆ మన వాళ్ళకి కూడా వర్క్ చేపిస్తారండి మెయిన్, వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఆ అవకాశం అందరికీ ఉండదండి ఆయనకుంది. వాళ్ళిద్దరూ ఆ పిల్లల్ని కూడా వాళ్ళే చూసుకుంటారు, మా పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళినా కానీ ఈ వర్క్ చేపించడం నేర్చుకోవడం అనేది ఆ క్రమశిక్షణ అనేది ఇంతకుముందు విలేజ్లో ఎలా ఉండేదో వీళ్ళు ఈ హై లెవెల్లోకి వచ్చినా కూడా ఆ క్రమశిక్షణ అనేది పోకుండా కంటిన్యూ చేస్తున్నారు, మాకు అది చాలా ఆనందం అండి. ఎందుకంటే పిల్లలు కూడా తెలియాలి కదండి అసలు ఏదో ఏం అసలు వెజిటబుల్ ఏంటి, అవి ఏ వెజిటబుల్ ఏంటి అనేది తెలియాలి కదా. సో ఇంట్లో పిల్లలు కూడా, అవునండి ప్రభాకర్ గారు పిల్లలు కూడా అంటే మా నా మొక్కలు ఇవి నా మొక్కలు ఇవి అని పిల్లలు ఇద్దరు అంటారు కదండి, అవునండి డివైడ్ చేసుకుంటారు. ఓకే ఓకే, పైకి చేసుకుంటుంటారు అంటే ఎవరి మొక్కలు ఇది నాది ఇది నువ్వు ముట్టుకోద్దు అని. అప్పుడు ఏమైందంటే వర్క్ డివైడ్ అయ్యిందండి, ఎవరి మొక్క మీద వాళ్ళకి అదొక ప్రేమ అనేది పెరిగింది, వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి చేస్తామండి. ఇది కరెక్ట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, పిల్లలకు కూడా ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడు కూడా వాళ్ళకి మొక్కలు గిఫ్ట్ చేయడం అనేది అలవాటు చేయాలండి. ఎందుకంటే గిఫ్ట్స్ ఇచ్చే కదా చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్ళి ఇస్తే స్కూల్లో కూడా ఇనిషియేషన్ తీసుకొని ఒక మొక్క తీసుకొచ్చి దీన్ని జాగ్రత్తగా చూసుకుని దీని ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తే పిల్లలు కూడా మొక్కల మీద ఒక ప్రేమ స్టార్ట్ అవుతుంది. సో అంత గ్రీనరీ ఎక్కువగా ఉంది.